రుద్రమదేవి మన జాతికి మన దేశానికే కాదు యావత్ ప్రపంచానికే విజయస్ఫూర్తి చరిత్రంటే రేపటికి దారి చూపే నిన్నటి వెలుగు రాణి రుద్రమదేవి విశిష్టత భావితరాలు కూడా తెలుసుకోవాలనే సదుద్దేశంతో చేసిన చిన్న ప్రయత్నం ఇది ఆనాటి శిలాశాసనాలు కావ్యాల్లో సూత్రప్రాయంగా ఉన్న అంశాలను ఆధారం చేసుకుని ఈ చారిత్రక కథ రూపొందించాం కథనానికి తగ్గట్లుగా కొన్ని సంఘటనల క్రమాన్ని మార్చడం జరిగింది అలాగే జనరంజకంగా మలచడానికి కొన్ని సన్నివేశాల్లో నాటకీయత జోడించడం జరిగింది ఈ మార్పులు చేర్పుల వల్ల ఎవరినైనా నొప్పిస్తే క్షంతవీలం ఇతని పేరు మార్కోపోలో ఇటలీ మాతృదేశం దాదాపు 24 సంవత్సరాల పాటు పర్షియా చైనా బర్మా హిందూ సింహళ దేశాలన్నీ తిరుగుచ్చాడు ఆసియాలోని అద్భుతాలు విలువైన సిరి సంపదను తీసుకుని ఇటలీ చేరుకున్నాడు అప్పటికే రిపబ్లిక్ ఆఫ్ జెనోవాతో జరుగుతున్న యుద్ధంలో ఓడిపోయేంత ప్రమాదం ఆ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీసాయో మార్కోపోలో మాటల్లోనే ఈ పల్సని వస్తువు కాగితం చీనీయులు కనుగొన్నారు ఇక నుంచి చెట్ల ఆకుల మీద వస్త్రాల మీద రాయవలసిన అవసరం లేదు ఈ గడ్డు పరిస్థితుల్లో మాకు కావాల్సింది కానుకలు కాదు మార్కోపోలో బయటపడే దారి వారసుడు లేకపోవడంతో వయసు మళ్ళిన నేను మన రాజ్యం శత్రువులకి లొంగిపోక తప్పని పరిస్థితి ప్రపంచమంతా తిరిగొచ్చావు చెంగీజ్ ఖాన్ మనవడు కుబ్లై ఖాన్ కొలువులో కూడా ఉండి వచ్చావు నీ లోకజ్ఞానంతో ఈ సమస్య నుంచి తప్పించుకునే సలహా ఇస్తావనే నిన్నిక్కడికి పిలిపించాం సరిగ్గా ఇలాంటి సమస్య ఓ హిందూ దేశ ప్రభువుకి ఎదురైంది ఆ సవాల్కు సమాధానంగా నిలిచిన ఓ చక్రవర్తి గురించి మీరు ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎవరా చక్రవర్తి రుద్రమదేవి కాకతీయ మహాసామ్రాజ్యం ఒక ఓరుగల్లు ప్రాంతానికే పరిమితమైన చిన్న రాజ్యం కాదు తూర్పున కళింగ పశ్చిమాన కర్ణాటక దేశం ఉత్తరాన మధ్యదేశం దక్షిణాన కంచి వరకు సువిశాల దక్షిణ భారతదేశం అంతా విస్తరించిన తెలుగు జాతి వైభవం హర హర మహాదేవ శంభో శంకర కాకతమ్మ జయతు జయతు గణపతి దేవ చక్రవర్తుల వారి సతీమణి సోమాంబ పురిటి కబురు కొద్దిసేపట్లో ప్రకటించబడుతుంది రుద్రేశ్వర స్వామి చక్రవర్తి ఆడపిల్ల పుడితే దేవగిరి రాజులు దండెత్తి వస్తారు మళ్ళీ మమ్మల్ని బానిసలుగా చూస్తారు గణప దేవుడు వాళ్ళ చేతుల్లో బందీగా ఉన్నప్పుడు మేము అనుభవించిన నరకం చోరు స్వామి మళ్ళీ అదే పరిస్థితి వస్తే మాకు చావు తప్ప మాకు యువరాజే పుట్టాలి సోదర హరిహర దేవ చూసేవా జనం ఎదురు చూపులు మన ముసలి సోదరుడికి కొడుకు పుట్టాలని ఆడపిల్లే పుట్టిందో ఆ ఎదురు చూపులే వెర్రి చూపులవుతాయి మీరన్నది అక్షర సత్యం గణపతి దేవ చక్రవర్తుల వారికి మగ సంతాన యోగమే లేదు పుట్టబోయేది ఆడబిడ్డే పునాదుల్లో దొరికే లంకె బిందెలతో ఆగిపోయిన 7 కోటగోడలు పూర్తి చేస్తుంది సప్తమాతృకా స్వరూపమై తెలుగు జాతిని కాపాడుతుందా ఆడపిల్ల ఆడపిల్ల
మగాళ్ల కోరికలు తీర్చడానికి సేవలు చేయడానికి దేవుడు సృష్టించిన అందాల దాసి ఆటది. గద్దెనెక్కి ఏలుతుందా? చక్రవర్తుల జాతకం సరే, ముందు మా ప్రభువుల జాతకంలో రాజయోగం ఉందో లేదో చూసి చెప్పండి. కాకతీయ సింహాసనానికి దాయాదులుగా మేమే దిక్కు. మా పట్టాభిషేకానికి వెంటనే మంగళముహూర్తం చూడండి. మురారిదేవ, మనకనుకూలమైన సామంతులని సిద్ధంగా ఉండమని చెప్పు. ఆడపిల్ల పుట్టగానే గణపతి దేవుడు మర్యాదగా సింహాసనం అప్పగించాడా? ప్రాణాలతో ఉంటాడు లేదా పరలోకానికి పోతాడు. నీ మాటే నా బాట సోదరా. ప్రభు, ఇంటి దొంగలు మీరని జనానికి తెలియక బయట దొంగ ఆ దేవగిరిరాజు సింగానికి భయపడుతున్నారు. వాడేగాని దండెత్తి వచ్చాడా? మన పని. కాకతీయ ప్రజలు బలికూడు తినేలా బలగాలు సిద్ధం చేయండి. కనురెప్పలు కూడా తెగిపడేలా అస్త్రశస్త్రాలకు పదును పెట్టించండి. అశ్వ గజ పదాతి దళాల నీటికి మదిర తాగించి కనం తొక్కించండి. గణపతి దేవుడికి ఆడబిడ్డ పుట్టాలి. చక్రవర్తితో పాటు ప్రజలందరూ కుంగిపోతారు, అప్పుడే చావు దెబ్బ కొట్టాలి. ఆ కబురే మన దండయాత్రకి పిలుపు. ఆ కాకతీయ రాజ్యాన్ని నా రెండో మనవడు మహదేవుడికి కానుకగా ఇస్తాను. సైనికులారా, యుద్ధానికి సిద్ధం కండి. శుభవార్త మహాప్రభు, పట్టపురాణి సోమాంబదేవి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆహా, ఎంత వినసొంపైన వార్త చెప్పారు. ప్రజలు కోరుకునేది ఇది కాదు, వాళ్ళు వారసుణ్ణి కోరుకుంటున్నారు. బహుశా ఈ వార్త విన్న శత్రువులు మనకంటే ఎక్కువ ఆనందిస్తారు. శివదేవయ్యల వారు, మీరు చెప్పిన ఈ శుభవార్త కంటే ముందే వేగులు పంపిన హెచ్చరికలు మాకందాయి. దేవగిరి శత్రువులు కాకతీయ ప్రజల్ని ఊచకోత కొయ్యడానికి కత్తులు నూరుతున్నారట. దాయాదులు సామంతులు మా సింహాసనం మీద కన్ను వేశారట. తాత్కాలికంగా వీళ్ళని అడ్డుకోగలం గాని వారసులు లేని సామ్రాజ్యం ఎన్నాళ్ళు మనగలుగుతుంది? మళ్లీ నా ప్రజలకి బానిసత్వం తప్పదా? మా జాతి ఈ దేశం భవిష్యత్తు ఏమవుతుంది? వారసుడు పుట్టకపోతేనేగా ఈ భయాందోళనలు. ఏమిటి వీరనేది? అవును ప్రభు, పుట్టింది ఆడబిడ్డ అనే పురుడు పోసిన నా భార్యకి, మీకు, నాకు, మహారాణి వారికి మాత్రమే తెలుసు. రుద్రాంశ సంభూతురాలిగా జన్మించిన ఈ ఆడబిడ్డకి రుద్రమదేవి అని పేరు పెడదాం. ప్రజలకి మగబిడ్డగా రుద్రదేవ యువరాజుగా పరిచయం చేద్దాం. అది అంత సాధ్యమా? ఆపద నుంచి బయటపడాలంటే అసాధ్యమనే మాటని మర్చిపోవాలి. శత్రువులు ప్రజలకే కాదు, పుట్టిన బిడ్డకి సైతం తను ఆడపిల్లని తెలియనివ్వం. వినపడుతున్నాయా జనాల చేచేలు? ఆ పుట్టేశాడు ఈ రాజ్యానికి వారసుడు, మాకు శత్రువు రుద్రదేవుడు. శాస్త్రం తప్పు చెప్పదు, పుట్టుక చావు దైవ నిర్ణయాలు. ఓ, దేవుడు రాస్తాడా? నీ చావు మా చేతుల్లో రాసిపెట్టింది. పుట్టిన వాడిని చంపలేక చెప్పిన వాడిని చంపేశారు. హారం వేసుకున్నంతసేపు లేడు. గణపతి దేవుడికి కుమారుడా?
మన దేవగిరికి మరో శత్రువు పుట్టాడా? పైగా వాడి పేరు రుద్రదేవుడు. నా తండ్రి జైతుకి చేతుల్లో దారుణంగా చనిపోయిన గణపతి దేవుడి పెద్ద తండ్రి రుద్రదేవుడి పేరే పెడతాడా? రెండు తరాలుగా రగులుతున్న ఈ పగని మూడో తరంతో రెచ్చగొడుతున్నాడా? ఏది మర్చిపోలేదు ఆ గణపతి దేవుడు. మరి దండయాత్రకి బయలుదేరదామా ప్రభు? సంతోషం సగం బలం, పుత్ర సంతానం గణపతి దేవుడికి కొండంత బలం. కొంతకాలం మనం ఆగక తప్పదు. సమరోత్సాహం మొత్తం మీరు గారిపోయింది. పుట్టిన మగబిడ్డకే ఆ పేరుకే మీరింత తటపడాయిస్తుంటే ఇక మనం చేసేదేముంది ప్రభు? సేనాపతి, కాకతీయ భావి సమ్రాట్ అక్కడ పుట్టాడనుకుంటున్నావా? లేదు లేదు, ఇక్కడ ఆకలకు నప్పులిలా నా కనుసనల్లో పెరుగుతున్నాడు నా మనవడు మహదేవుడు. ముందు యువరాజుని కత్తులున్నది గోళ్లు తీసుకోవడానికి కాదని చెప్పండి ప్రభు. కత్తులు గోళ్లే కాదు, గొంతులు కోస్తాయి పితామహ. ఏనాటికైనా ఓరుగల్లు కోట నాది, కాకతీయ కిరీటం నాది. రుద్రదేవ, ఈ పసి వయసుకే ఖడ్గవిద్యలో పదులు తేలిపోయావు. కరుణుడికి సహజ కవచ కుండలాలు లాగా ఈ కవచం ఖడ్గమే నీకు రక్ష. శివదేవయ్య వారి ఆజ్ఞ మాకు శివాజ్ఞ. రుద్రదేవ, శత్రు సంహారానికి రాజ్యభార స్వీకారానికి ఓ యోధుడికి కావాల్సిన శిక్షణ నేటితో పూర్తయింది. ఇక ప్రకృతి ధర్మాలను పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన శిక్షణ జీవితమే నేర్పుతోంది. యువరాజ పట్టాభిషేకం నీకోసం ఎదురుచూస్తోంది. ఏకశిలా నగరానికి బయలుదేరదామా? శివదేవయ్య ఎగరడం నేర్పించిన అడవి పావురం 14 ఏళ్ల తర్వాత కోటకొచ్చి వాలింది. రేపు మాపో మన కక్షలకు కత్తులకు బలికాక తప్పదు. తండ్రి గారికి వందనాలు. రుద్రదేవ, నిన్ను అభినందించడానికి మన రాజ్యం నలుబుల నుంచి విచ్చేసిన సామంతరాకుమారుడు, నిడవద్యప్రులు యువరాజు, చాళుక్య వీరభద్రులు వారు. యువరాజా, మీ సాహసాల గురించి మా గోదావరి తీరంలో కథలు కథలుగా విన్నాం. చేస్తారా మాతో సావాసం? వర్ధమానపురం పాలకుడు గోన బుద్ధారెడ్డి తనయుడు గోన గన్నారెడ్డి. రాజా, సాహసవంతులాడు కదా, దూస్తరా నాతో కరవాలం? నీకన్నా 2 ఏళ్లే చిన్న, కాని యుద్ధ విద్యలో ఆరి తేరిన చిచ్చర పిడుగు గోనగన్నారెడ్డి. అయితే ఓ పట్టు పట్టాల్సిందే.
నీ కత్తి వాటం చూస్తుంటే ఏనాటికైనా నువ్వే నాకు పోటీ అనిపిస్తుంది గన్నారెడ్డి. పోనగన్నారెడ్డి. చిరంజీవి, అత్యవసరంగా నిన్ను వర్ధమానపురం రమ్మని మీ పినతండ్రి లకుమాయారెడ్డి గారు కబురు పంపారు. తక్షణమే బయలుదేరు. ఉంటా యువరాజా, మళ్ళా ఏ వీరుల పండగలకన్నా కలుసుకుందాం. సెలవు జాయపసేనాల వారు. గన్నారెడ్డి తండ్రి గోనబుద్ధారెడ్డి అకస్మాత్తుగా మరణించాడు. వర్ధమానపురం అల్లకల్లోలంగా ఉంది. ఎంత కష్టం వచ్చింది. వీరులకే వస్తాయి కష్టాలు. మీ మనసుని పాడు చేసుకోకండి యువరాజా. అలా అలా ఊరుగల్లుపుర వీధుల నాలుగు తిరిగొస్తే మీ మనసుకి ఉల్లాసం ఉత్సాహం రండి రండి. అమ్మో, కోట బయటికే మాకు అనుమతి లేదు. అనుమత మీకా యువరాజా? అన్ని అడిగి చేస్తే దానిలో వినోదమే ఉంది. కాని శివదేవయ్య వారికి తెలిస్తే? ఆయనకి తెలిసేలోగా మనం తిరిగొచ్చేయము. రండి రండి. మరలాగే ఉరుకుతోంది కదూ. చిన్నప్పటి నుంచి ఇవే చెట్లు పుట్టల మధ్య పెరిగాను. కానీ ఇలా మీతో కలిసి ఈ ఆనందం పంచుకుంటుంటే ఎంత బాగుందో. అమ్మ యువరాజా, ఎందుకా పరిగెత్తుకుంటూ వచ్చింది? ఈ శిల్ప సుందరి మీకు గాలం వేసింది కదూ. కవులు శిల్పులకు ఎన్నెన్నో ఊహలుంటాయి. లేనిపోని కొలతలతో కవ్వింతలతో స్త్రీలను అద్భుతంగా సృష్టించేస్తారు. స్త్రీయా పోనీ యువతే. ఆ వక్షోజాలు చూడు, ఏ రతీదేవికో ఉండుంటాయి. ఇక ఈ నడుమైతే ఖచ్చితంగా మేనక ఒక్కదానికే ఉండుంటుంది. ఊర్వశికుండే ఊరువులు, రంభకి ఉండే జగనాలు అన్నీ కలిస్తేనే ఈ శిల్పం. ఇంత అందమైన స్త్రీ ఈ భూమి మీద ఉండదుగాక ఉండదు. స్త్రీయా కాక ఈ అందచందాలు వంపు సొంపులు ఆడవాళ్లకు కాక మగవాళ్లకుంటాయా? ఇక సరిగంగ స్నానాలు మొదలు పెడతామా? ఇలా బహిరంగంగానా? ఆడవాళ్లందరూ కలిసి స్నానాలు చేయగలేంది. యువకులం మనం కలిసి స్నానం చేస్తే తప్పే ఉంది. రారా విప్పు. రాయురాజా, thank you.
అలా ఉన్నావు? నన్నెందుకు ఇలా పెంచారు? నీ పుట్టుకే కాదు నీ పెంపకం కూడా ఓ చారిత్రాత్మక అవసరం. నానాటికి పెరుగుతున్న విదేశీ దురాక్రమణకి ముగింపు పలకాలన్నా, ఈ జాతి సంస్కృతి సంపద నిలబెట్టుకోవాలన్నా అరివీర భయంకర శత్రు దుర్భేద్యమైన ఓ మహాసామ్రాజ్యం కావాలి. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండనిలు, వేంగి చాళుక్యల తరువాత ఏర్పడ్డ తెలుగువారి సామ్రాజ్యం మన కాకతీయాంధ్ర మహాసామ్రాజ్యం. నలువైపుల నుంచి పొంచి ఉన్న దేవగిరి సేవుణులు, పాండ్యులు, తూర్పుగాంగులు, హొయసలతో పాటు అడుగడుగున స్వార్థపరులైన దాయాదులు, ఇంటి దొంగలున్నారు. అధికారంపై పట్టుకోసం జరిగే ఈ కుటిల కుతంత్ర సంగ్రామంలో సైన్యం కన్నా సామాన్య ప్రజలే ఎక్కువ నష్టపోతారు. పుట్టింది వారసుడు కాదు ఆడపిల్ల అని ఆ రోజే శత్రువులకి తెలుసుంటే కాకతీయ సామ్రాజ్యం ఈ పాటికి మట్టిలో కలిసిపోయి ఉండేది. నాయకుల కంఠాలకు ఉరితాళ్లు, ప్రజల చేతులకి సంకేళ్లు పడి తెలుగు జాతి భవితవ్యం దుర్భరమైపోయిండేది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తెలుగు జాతి గుండెల్లో కొండంత ఆశ నింపడానికి నీ జీవితానే ఓ అబద్ధం చేయాల్సి వచ్చింది. బసి దిగనక ఎన్నాళ్ళు ప్రజల్ని మోసం చేయగలిగాం. ఈడొచ్చిన ఆడపిల్లని మగవాడిగా నమ్మించడం సాధ్యం కాదు. ఇన్నాళ్ళు మన ఎత్తుగడలు సాగాయి, ఇక పరిణామాలు ఏమైనా కాని ఎదుర్కోక తప్పదు. సభలో ప్రకటిద్దాం, తగిన ఏర్పాట్లు చేయించండి. నిర్ణయం తీసుకున్నారో అది నెరవేరేంత వరకు నేను రుద్రదేవుణ్ణి. ప్రసాదాదిత్య నాయక ఉన్నారు, యువరాజు రుద్రదేవుడు ఉన్నాడన్న సంగతి మీరు మర్చిపోయినా మేం మర్చిపోలేదు. వీరుడని, సూర్యుడని, జగదేక ప్రతాపుడని కాకమ్మ కథలు విన్నాము తప్పితే కాకతీయ శౌర్యం కల్లార చూడలేదు. దయాదులమైన మేమే కాదు, రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా ఇంతవరకు రుద్రదేవుడిని చూడనేలేదట. పండగ పూటైనా మాకు ప్రభువు దర్శనం కల్పించరా? యువరాజు మగటిమికి మా చేత జేజేలు పలికించరా?
ప్రజల ముచ్చట తీర్చడమే చక్రవర్తికి సంతోషం. ప్రసాదాదిత్య, రుద్రదేవుడిని పిలవండి. ఈ నల్ల మందికి ఏను ఎంత రెచ్చిపోతుందో, యువరాజుని ఏం చేస్తుందో. శత్రుకార దూషక పృథ్వీ మండల చూరక రుద్రదేవ యువరాజ స్వాగతం. అడిగో, శౌర్యం సౌందర్యం కలగలిసిన వాడే నీ సోదరుడు రుద్రదేవుడు. నాలాంటి కన్నె పిల్లలు కలవరపడకూడదనేనా? ఇన్నాళ్ళు కోట దాటరానివ్వలేదు. ముక్తాంబకి కవిత్వం తన్నుకొస్తుంది. సొంత సోదరుని, నేనే మా సోదరుణ్ణి పండగలకి సంబరాలకి చూస్తుంటాను. అంగరక్షకులంతా ఎక్కడ తగలబడ్డారు? ఆడపిల్లలంతా అలా మీద పడిపోతుంటే అడ్డుకోవాలని తెలీదు. వాళ్ళు మీద పడుతున్నందుకు అసూయ లేక నువ్వు పడలేకపోతున్నావని బాధ. చూసారా మహామంత్రి, యువరాజుల వారింటే ఆడపిల్లలకి ఎంత మోజో. తక్షణమే వివాహం చేయాలి, లేకపోతే శ్రీకృష్ణుడి వెనక గోపికల్లాగా ఎంత మంది అమ్మాయిలు వెంట పడతారో, ఎన్ని అంతఃపురాలు కట్టించాల్సి వస్తుందో. Thank you.
ఎప్పుడు ఇక ఆగను. ముందు శత్రువుని బుద్ధిబలంతో చావు దెబ్బ కొడదు. ఈ దేవగిరి ప్రాంతంలో పుట్టి ఓరుగల్లు మీదుగా తూర్పు సముద్రం వైపు పారే కృష్ణా గోదావరి మంజీరా నదులే మన సరికొత్త ఆయుధ. కాకతీయ సామ్రాజ్యానికి జీవనాధారమైన నదీ ప్రవాహాన్ని ఆపండి, అడ్డుకట్టలేయండి. అడ్డుకున్న వాళ్లని ఆ కట్టదేవతలకే బలివ్వండి. నీళ్లు కరువైతే కాళ్లబేరానికి రాక చేస్తారా కాకతీయ? ఇప్పుడు చూడండి, కాలు కదపకుండా ఈ మహాదేవుడు కాకతీయ సామ్రాజ్యంలో సృష్టించే అల్లకల. మదిరి ఏంటి మరీ ఘాటుగా ఉన్నది? మంచి నీరు కలపలేదా? మదిరపాన ప్రియులైన రారాజులు మన్నించాలి, ఇక్కడ తాగడానికే మంచినీరు లేక చచ్చిపోతున్నాం. ఇక మదిరిలోకి ఎక్కడి నుంచి తెచ్చి కలపాలి? ఆ దేవగిరి మహాదేవుడు దెబ్బ వల్ల ముందు ముందు స్నానాలకే కాదు అన్ని పనులకి మదిరే వాడాలి. అవును, జనమంతా అన్నమో రామచంద్ర నీలో లక్ష్మణ అని ఎలవడిస్తాడారు, తిరగబడతాడారు. ఇదే సందని చప్పుడు లేకుండా ఆ మహాదేవుడు యుద్ధానికి సిద్ధమైతాడు. ఆ మహాదేవుడెవడు? కాకతీయ సింహాసనం దక్కితే అది మనకే దక్కాలి అంబదేవ. నేను చెప్పేది అదే. జనంలోని అశాంతిని అలజడిని మనకనుకూలంగా మార్చుకోవాలా? ఇదే అదనుగా రుద్రదేవుణ్ణి మహాదేవుడి మీద యుద్ధానికి వెళ్లమని రెచ్చగొడదాం. ఊరేగింపుగా దండయాత్రకు బయలుదేరతాడు. వెళ్ళినంత దూరం వెళ్ళనిచ్చి మధ్యలో మన సామంత బలగాలను ఉపసంహరించుకుందాం. ఇప్పుడు రుద్రదేవుడు అతి తక్కువ సైన్యంతో దేవగిరికి చేరుకుంటాడు. నాకు తెలిసి దేవగిరి మీద దండెత్తడానికి వెళ్లిన ఏ కాకతీయ రాజు బ్రతికి బట్ట కట్టలేదు, వెనక్కి తిరిగి రాలేదు. ఈలోపుగా మనమందరం ఇక్కడ ఒంటరిగా ఉన్న ఓరుగల్లుని ఆక్రమించుకుందాం. ముందు సమరం సమస్యతో, ఆ తరువాతే శత్రువుతో. ఇది రుద్రదేవుడి కొత్త రాజకీయమా? కాదు, మహాదేవుడి కుటిల రాజనీతికి సమాధానం. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలని వాళ్ల కర్మానికి వాళ్లను వదిలేసి యుద్ధానికి వెళ్లడం సమంజసం కాదు. ప్రజలకి అంతా వివరించాలి. అనగా రావి చెట్టు కింద రచ్చబండ మింద కూర్చొని డప్పు కొట్టి చెబుతారా? అక్షరాల నిజం అంబదేవా. ఊరూరా తిరుగుతా, ప్రజలతోనే మాట్లాడుతా, వాళ్ల సమస్య తీర్చాకే సమరం. కాకతీయ వంశంలో ఇలాంటి పిరికి పంద పడతాడని, యుద్ధమంటే భయపడిపోతాడని కలలో కూడా అనుకోలేదు. రాజులు వెళ్ళి ప్రజలకి సమాధానం చెప్పడమా? రాన్ రాని రాజ్యం ఏమవుతుందో తలుచుకుంటేనే భయమేస్తుంది. మా సామంతలమందరము నిరసన తెలియజేస్తూ ఈ సభ నుంచి నిష్క్రమిస్తాడాం. సామంతుల ఉచ్చు నుంచి తప్పించుకున్న రుద్రదేవుడు తనే ఓ సరికొత్త ఆపదలో చిక్కుకున్నాడు. ప్రజల మధ్యలోకి వెళితే తన నిజరూపం బయటపడుతుందేమోనన్న భయాన్ని కూడా లెక్క చేయకుండా కోట దాటి మొదటి అడుగు వేశాడు. అవతల చుక్క నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి, యువతల గుక్కడు నీళ్లు గుప్పెడు మెతుకులు లేక కడుపులు కాలిపోతున్నాయి. మేము ఆకలితో చచ్చే కన్నా యుద్ధంలో చచ్చిపోతేనే మంచిది. చావడానికి మేము సిద్ధం, మీరెందుకు వెనకడుగు వస్తున్నారు యువరాజా? యుద్ధం చెయ్యాలి, కానీ మనం చావడానికి కాదు, మన ముందు తరాలని బ్రతికించుకోవడానికి. ఆ దేవగిరి మహాదేవుడు మన రాజ్యం కరువు కాటకాలతో అలమటించాలని నది ప్రవాహాన్ని ఆపాడు. ఆ నది నీళ్లని ఆపగలడు. ఆకాశం నుంచి కురిసే వానని ఎవడైనా ఆపగలడా? చినుకు పడదా, చిగురు తడవదా, ఈ నేల పులకించదా? ఆ వాన నీళ్లే చాలు, ఆ నీటిని చెరువుల్లో భద్రపరచుకుందాం. దానికనువుగా కాకతీయ వంశాచార ప్రకారం గణపతి దేవ చక్రవర్తుల వారి పేరిట గణప సముద్రం, చక్రవర్తుల వారి తల్లి పేరిట పయ్యంబ సాగరం, మరో సోదరి పేరిట కుంద సముద్రం, యువరాజుల వారి పేరిట రుద్ర సముద్రం అని జలాశయాల నిర్మాణం ప్రారంభమయ్యాయి. గొంతిండిపోతుంటే బావి తవ్వినట్టుగా వెంటనే దాహం తీరుతుందా? అందుకే ముచుకుందా నది నుంచి తవ్విన మూసేటి కాలువ
ఆలేరు నుంచి తవ్విన ఆలేటి కాలువల నుంచి సాగుకి అవసరమైన నీళ్లు నీరు కట్టు ఉద్యోగుల ఆధ్వర్యంలో అందరికీ అందుతాయి. ఈ సమస్య తీరేంత వరకు మీకు పన్నులన్నీ రద్దు చేస్తున్నాం. మనం స్వయం సమృద్ధి సాధించేంత వరకు యుద్ధానికి సరైన సమయం కాదు. ఆ తరువాత వెనకాడేది లేదు. అంతవరకు నువ్వు బతుకుంటే కదా. చెరువులు కాదు, ముందు మీ సమాధులు తవ్వించుకోండి. నీళ్లే కాదు, ఈ భూమి మీద నూకలే లేకుండా చేస్తాడు మా దేవగిరి మహాదేవుడు. జై జై మహాదేవ నాయక. మహాదేవుడు మనుషులు మనలో కలిసిపోయి ఉన్నారా? దేవగిరి సైన్యం రక్తంతో మా కాకతీయ నేలపై చేలు తడుపుతాం. 1000 మంది మహాదేవ నాయకులు వచ్చినా సమాధానం చెప్పడానికి మా రుద్రదేవ యువరాజు ఒక్కడు చాలు. కాకతీయ భగీరథుడు రుద్రదేవ యువరాజా వారికి రుద్రదేవ, నీలాంటి వీరుడికి ఒక్క దండయాత్ర సరిపోదు. అడుగుకో గండం, నీకు గుదిబండ కావాలి. అప్పుడు కదా మన శత్రుత్వం రసవత్తరం. నిన్న దేవగిరి సైనికులు నగరం నడిబొడ్డుకే వచ్చారు. రేపా మహాదేవుడు కోటలోకే రాడని నమ్మకమేముంటాది? రక్షణ లేని ఈ ఓరుగల్లు నగరాన్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అవును, రక్షణ లేని ఓరుగల్లుని ఆ దేవుడు కూడా కాపాడలేడు. నా తండ్రి గారు గణపతి దేవ చక్రవర్తుల వారు కాకతీయ సామ్రాజ్య పరిరక్షణకి పరిపుష్టత కోసం కన్న అద్భుత స్వప్నం ఈ 7 కోట గోడల నిర్మాణం. సగంలోనే ఆగిపోయిన ఈ 7 కోట గోడల్ని పూర్తి చేయ తలబెడదాం. తండ్రిని మించిన తనయుడనిపించావు రుద్రదేవ. యోధుడికి కవచం, రాజ్యానికి కోట రక్ష. చరిత్రలోనే నిలిచిపోయే కార్యం తలపెట్టావు. చరిత్రలో నిలవడం కాదు, చక్రవర్తికే చేత కాక సగంలోనే నిలిచిపోయిన కోటగోడలవి. కుర్రతనంలో యువరాజుకు ఆవేశం ఎక్కువే, ఆలోచన ఎక్కువే. అసలిదంతా జరిగే పనేనా యువరాజ? సంకల్పమే శక్తి, పట్టుదలే పునాదైనప్పుడు జరగనిదంటూ లేదు. రాతికోట, కంపకోట, మట్టికోట, ఇటుకకోట, ముళ్లకోట, సున్నపు కోట, పుట్టకోటగా నిర్మాణమయ్యే ఈ 7 కోట గోడల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి. ఆజ్ఞప్రభు. కోటగోడల నిర్మాణానికి విరాళాలు సేకరించడానికి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో 2 ప్రత్యేకతలు ఉన్నాయి. కాకతీయ వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ విజయ స్తూపాన్ని అధిరోహించిన వీరుడిని కాకతీయ విజయ ధ్వజ విక్రమ విజేత బిరుదుతో సత్కరిస్తాం. అలాగే వర్ధమానపురం పాలకుడు లకుమయారెడ్డి కుమారుడైన వరదారెడ్డి,
ఆదవోని ఏలిక కోటారెడ్డి కుమార్తె అనామికా దేవిని చక్రవర్తులు వారి సమక్షంలో పరిణయమాడబోతున్నాడు. కొత్త జంటే కాదు, ఇరు ప్రాంతాలు ఇప్పుడు ఒక్కటవుతాయన్నమాట. ఈ వివాహానికి వచ్చిన కానుకలని విరాళాలుగా సమర్పించుకుంటున్నాం. భేష్ల కుమారెడ్డి, మీ కోశాగారం నుంచి కాసు కూడా కదలకుండా జనం మీదే బరువు మోపారు. స్వామి కార్యం స్వకార్యం, ముందు వీరుల పోటీ కానివ్వండి. నేను కోరుకుంటున్నది అదే, ముందు పోటీ తరువాతే పెళ్లి. దొంగ బంగారం కోసేవారం. ఎప్పటికైనా ఆ బిరుదు నీదే. ముందు ఈ వేడుక జరగని. ఎప్పటికైనా నీకు నేనే మొగుణ్ణి. కాకతీయ సామ్రాజ్యంలో ఈ స్థూపాన్ని అధిరోహించే వీరుడే లేడా? సాహసం అనితర సాధ్యం. ఎవరు నువ్వు? నీ గోత్రనామాలు, ప్రాంతం పేరు చెప్పి బిరుదు సత్కారాలు స్వీకరించు. బదులు పలకకపోవడం అమర్యాద, అవమానకరం. విజేతని కాబట్టి మరో అవకాశం ఇస్తున్నావు. చెప్పు, నువ్వెవరు? గన్నారెడ్డి, నా తండ్రి,
మా అన్న గోన బుద్ధారెడ్డిలాగా ఈ గోనగన్నారెడ్డి కాకతీయులతో చేయి కలుపుతాడనుకుంటే ఏకంగా కట్టెదూశాడు ప్రభు. బందిపోట్ల మారి సామంతుల ఖజానాలతో పాటు ప్రాణాలు తీసేస్తున్నాడు. గోనగన్నారెడ్డి, నా గురించి మీలా ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే నన్ను నేరుగా చూసిన వాళ్ళు తక్కువ మందే బతుకుంటారు. కాకతీయ విజయ ధ్వజ విక్రమ విజేత. గమనుండువా, ఈ స్తూపాలకుడు ఈ పిలుగోకుడు మన్ను బిస్కుడు గీయేం పందాలరా. హుసేన్ మొల్తాళ్ళత్త ఎత్తు, ఆయన పులి పాలు విండేటోడికే బర్రె పాలు విండు పంద్యమారా. సూటిగా చెప్పు, ఎందుకొచ్చావు? చెప్తా, చిన్నాయన ఎన్ను పోటు పొడిసి మా నాయనని చంపిండో, ఏడిసి పెట్నా, తండ్రి లెక్క చూడాల్సిన రాజు పట్టించుకోలే. అదే ఏడిసిన మంది కోసం పోరాటం చేస్తే బందిపోటని ముద్దరేసిర్రు, అది కూడా ఇడిసిపెట్నా. నాకు అన్యాయం జరిగితే ఏడువా, కాని నా ముంగట అన్యాయం జరిగితే ఏడువా. ప్రభువుల సమక్షంలో ఒక ఆడవిళ్ళకి ఇష్టం లేని రాజకీయ వివాహమా జరగనీయా. గోనగన్నారెడ్డి ఏంద్రు వరద, నా దొంగ సోదరా, అయినా బల్లి నోట్లా మల్లె పువ్వు పెట్టినట్టు నీకెందుకురా ఈ పెండ్లి? మళ్ళా స్తూపాలు ఎక్కడూ జారుడేంద్రా, నమ్మొల్తాళ్ళ తాయత్ ఇట్లా అన్ని సగం సగం చేసి ఇడిస్తే ఆఖరికి పిల్లిని కూడా తల్లించేలేవు. అర్ధవీరుడైన వీరుడేగా, మా అల్లుడు సగం ఎక్కాడు, మాకది చాలు. కాపురం కూడా సగమే చేస్తాడు, గజ్జాలా. యువరాజా, గోనగన్నారెడ్డి నా బిడ్డ అనామిక మీద కన్నేశాడు, అందుకే ఎత్తుకుపోవడానికి వచ్చాడు. అనామిక మీదే కాదు, కాకతీయ సింహాసనం మీదే కన్నేశాడు. గమ్మునుండువా హరిహర దేవయ్య, రాజు కావలసింది వారసుడు కాదు వీరుడు. పెద్దలు చెప్పలే రాజ్యం వీరభోజ్యం. గన్నారెడ్డి, గోనగన్నారెడ్డి. అవునవును, గజదొంగ గన్నారెడ్డి, రాజధిక్కారం క్షమించరాని నేరం. గమ్మునుండువా, నేరమేందో కాందేందో నీకే మెరుక, నువ్వు ఆ కోటలకెళ్లి బయటికి రావాలంటేనే ఒక మద గజం గీంకరించాలే. ఏడ ప్రతి ఒక్క సామంత రాజు ఒక మద గజమే, జనాలు ఎక్కి తొక్కుదుర్రు. గా దొంగల్ని నువ్వు ఇడిసినా నేనెడసా. ఎంత తలపొగరు, క్షమించాలే, ఒళ్ళంతా పూరే. మాటలతో ఆటాడుతున్నావా? పానాలతోని ఆటాడుతున్నా. వేట మాది, ప్రసాదాదిత్య. సైనికులారా, చుట్టుముట్టండి. పోరగాళ్ళు గా ఉండేలు చూపిన గుండెలు దూసిర్రా. బాబా బాబా బాబా, పిల్లలని కూడా చూడం, వెనక్కి వెళ్ళండి. అబ్బా బాబా, మీ అభిమానం సల్లగుండా. పోరగాళ్ళు, అన్నం చెప్తున్నా, ఎంటకి బుర్రా. నువ్వన్నట్టు నాకు ఈ రాజకీయ వివాహం ఇష్టం లేదు, కానీ వరదారెడ్డి అర్ధవీరుడు, నన్ను తీసుకెళ్ళనివ్వడు. నీకు దమ్ముంటే వరదారెడ్డిని ఓడించు, నేనే నీతో వస్తా. ఆద్యయువరాజా, ఈ రోజు నా పెళ్లి, వీడి చావు రెండు నా చేతుల్లోనే. వీణ్ణి చంపాలని నేను ఎప్పటి నుంచో
ఎదురు చూస్తున్నాను. అనామిక సిద్ధంగుండు. ప్రభు, ఎదురుగా వస్తేనే గోనగన్నారెడ్డిని ఏమీ చేయలేకపోయాను. ఇక వాడిని వెంబడించి ఎప్పుడు పట్టుకోవాలి? నా కొడుకుని మీరే కాపాడాలి. ఆ గోనగన్నారెడ్డిని ఎదుర్కొనే వీరుడు సమర్థుడు నా మిత్రుడు చాళుక్య వీరభద్రుడు. ఈ ప్రాణం గోనగన్నారెడ్డి అన్నకి ఎప్పుడో అంకితం. చెప్పను, చంపే. సామంతుల్నే చంపేశాడు. గన్నారెడ్డి, నువ్వు మనిషివి కాదు, కిరాతకుడివి. కానీ నా చేతుల్లోంచి మాత్రం తప్పించుకోలేవు. నేను గన్నారెడ్డి చంపాలి. వాడిని చంపాలంటే ముందు నువ్వు బతకాలి. గన్నారెడ్డి, వరదారెడ్డిని కాపాడడానికి వెనుతిరుగుతున్నాను. వేట ముగిసిందనుకోకు, ఇప్పుడే మొదలైంది. ఈ కౌముది ఉత్సవం మనదే. మరి మనసులోని కోరికలు స్వేచ్ఛగా ఎగరేయండి. ఆ గోన గన్నారెడ్డి విక్రముడు, పరాక్రముడు. నా పరువు కాపాడాలని అనవసరంగా ఆ వరద రెడ్డి గారిని ఎత్తుకుపోయాడు. శత్రువులకి రుద్రదేవుడు సింహస్వప్నం, యువతులకి మాత్రం మధుర స్వప్నం. యువరాజుల వారు భర్త కావాలని ప్రతి దేశ రాకుమారి కలలు కంటుందట. ఎంతమంది పోటీకొస్తారో, ఎన్ని యుద్ధాలు జరుగుతాయో. విజయము వీరస్వర్గము, తన కోసం యుద్ధం చేయాల్సిందే. కౌముది ఉత్సవం ఉన్నది కబ్బరులతో కాలక్షేపం చేయడానికి కాదు, మనసులోనే ఆశలు స్వేచ్ఛగా ఎగిరేయడానికి. చేజారిందా ఈ రాత్రి? ఈ ఆనందం మళ్ళీ ఏడాది వరకు రాదు.
స్త్రీ ఈ భూమి మీద ఉండదు కాక ఉండదు. ఈ శిల్పం సజీవంగా కళ్ళ ముందే ఉంది. ఊర్వశికుండే ఊరువులు, మేనకలోని ఆ నడుమంపు, రతీదేవి వక్షస్థలం, ఎర్ర కలువల్లాంటి పెదాలు, రంభ జగనాలు, తిలోత్తమనే తలదన్నే ఆ ముఖారవిందం. ఎవరు నువ్వు? నిన్ను దక్కించుకోవాలంటే ఏ స్వయమనంలో గెలవాలి? ఏ రాజ్యాన్ని జయించాలి? ముందు నన్ను పరిచయం చేసుకోవడం సముచితం కదా. పేరు చాళుక్య వీరభద్రుడు, ఊరు నిడవర్తి ప్రూవ్. ఇంకా కావాలంటే మీ కాకతీయ యువరాజు రుద్రదేవుడి చేతే చెప్పిస్తాను. అంత తొందరే? అదే యువరాజుతో చెప్పించి నీలాంటి ఆకతాయిల ఆట కట్టిస్తా. మిత్రమా, ధ్యానమా పరధ్యానమా? అది అర్థం కావడం లేదు. గోనగన్నారెడ్డి దొరికినట్టే దొరికి చేజారిపోయాడనా? శత్రువును మనం వెతకపోయినా మనల్ని వెతుకుంటూ వస్తాడు. కానీ ప్రియురాలు అలా కాదే. ఇలా కనపడి అలా మాయమైతే ఎక్కడని వెతకాలి, ఎలా పట్టుకోవాలి? ప్రియురాలా, ఎక్కడ చూసావు? రాత్రి కౌముది ఉత్సవంలో మెరుపులా మెరిసింది, గుండె గాయం చేసింది. నమ్మటం లేదు కదా. రాత్రి నిన్ను తీసుకెళ్లాల్సింది. చూసుంటే ముందు నువ్వే ప్రేమలో పడుండేవాడు. మనిద్దరం నిజంగానే కత్తులతో కలవడుండేవాళ్ళం. బాల్యమిత్రులు, పెద్ద శత్రువులు అయ్యేవాళ్ళు. అయితే తనని చూడాల్సిందే. వద్దు, తను నీకు వరుసకి వదునవుతుంది. ఏకంగా నా పెళ్ళిలో చూద్దుగానిలే. పెళ్లి సంగతి సరే, వరదారెడ్డిని చావు దెబ్బతో సరిపెట్టాడని గోణ గన్నారెడ్డిని తక్కువ అంచనా వేయకు. బోన కన్నారెడ్డి వాడాకాశంలో గరుడ పక్షి, మడుగులో ముసలి. అంత సులభంగా దొరక్కపోయినా పట్టుకుని తీర్తాను. అయితే గన్నారెడ్డి దొరికేంత వరకు నువ్వు ఏకశిలా నగరం వదిలి వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళమన్నా వెళ్ళను, రాజ్య బహిష్కరణ చేసినా వెళ్ళను. ఆ గోన గన్నారెడ్డి కాదు, నా జగదేక సుందరి దొరికేదాకా వెళ్ళను. ఏడు కోట గోడలు పూర్తి కావాలంటే గణపతి దేవుడు ఏడు జన్మలెత్తాలనుకున్నాను. ఏడు మాసాల్లోనే రెండోదే కాదు, మూడో కోట గోడ కూడా సిద్ధమయ్యింది. ప్రభు, కోటగోడ నిర్మాణానికి ఎక్కడ గుణపొందించితే అక్కడ లంకిబిందులు దొరుకుతున్నాయి. పునాదుల్లో దొరికే లంకిబిందులతో ఆగిపోయిన ఏడు కోటగోడలు పూర్తి చేస్తుంది. సప్తమాతృక స్వరూపమై తెలుగు జాతిని కాపాడుతుందా ఆడపిల్ల? లంకెబిందులు దొరకడం నిజమైనప్పుడు గణపతి దేవుడికి అప్పుడు ఆడపిల్ల పుట్టడం కూడా నిజమేనా? మరి కౌమిది ఉత్సవంలో నాగదేవుడు కంటపడ్డ జగన్మోహిని ఎవరు? రాజసానికి చిహ్నమైన మీసాలే మొలకెత్తని రుద్రదేవుడు ఇంతవరకు పెళ్లి మాటే ఎందుకెత్తలేదు? ప్రశ్నలతో ప్రమాదం ప్రారంభమైంది. యువరాజులకి వివాహమా? ఏం, రుద్రదేవుడు భీష్ముడెలా వివాహానికి విముఖుడా, లేక శిఖండిలా అనర్హుడా అని నా మాట కాదు, జనం అనుకుంటున్నారు. వాళ్ళ నోళ్లు మోయించాలంటే ఇంతకన్నా మంచి అవకాశం దొరకదని మా అందరి అభిప్రాయం. దాయాదులు అనిపించుకున్నారు. రాజకుటుంబంపై మీ ప్రేమ శ్రద్ధ చూస్తుంటే ముచ్చటేస్తుంది. యువరాజు రుద్రదేవుడికి ఏనాడో వివాహం నిశ్చయమైంది. గజసా
వివాహిని జాయపసేరాని వారి ప్రియ దత్తపుత్రిక ముక్తాంబతో మాఘమాసంలో కళ్యాణం నిర్ణయించడమైనది. చక్రవర్తులు వారి సవతి సోదరులుగా మీరే దగ్గరుండి ఈ కళ్యాణం జరిపించాలి. గొడ్రాలకు సీమంతం ఆయన ఇచ్చినట్టు వీళ్ళకి పెళ్లి పళ్ళు ఏంటో. యువరాజుల వారు ఇంకా రాలేదా? వచ్చిన వాళ్ళకి పలకరింపులు లేవు, కానీ రాణి వాళ్ళ గురించి కలవరింతా? మీ అందరితో నాకు పని. అవును, అరణ్య వివరాలు రాసిన బంగారు రేకు సిద్ధమేనా? మరి 25,000 గుర్రాలు, 10,000 ఏనుగులు, 100,000 గోవులేనా? గజసాయిని జాయపసేనాని వారు అల్లుడుకిచ్చే అరణం ఇంతేనా? రుద్రదేవ యువరాజుల వారు ఏం చేస్తున్నారు? నిశ్చయ తాంబూలం అంటే పళ్ళు పలహారం తినేసి తాంబూలం వేసుకోవడం అనుకుంటోంది. సరాసరి అంతఃపురానికి రహస్య మార్గమా? కౌముది ఉత్సవంలో మాయమైన జగన్మోహిని ఖచ్చితంగా రాజకుటుంబానికి చెందిందై ఉండాలి. బావలు, బావలు, దొరికింది! ఏంటి? నాకు అంతఃపురానికి సొరంగ మార్గం దొరికేసింది. అవునా? చెప్పు నాగదేవ, ఎక్కడుంది? బావలు, ఎంత ఆశ! గుట్టు అప్పుడే విప్పను, ఎందుకంటే పనయ్యేంత వరకు పడవ మల్లన్నా, పనయ్యాక బోడి మల్లన్నా. సరే, మాకు ఆ దారి చెప్పద్దు, కానీ నేను చెప్పిన పనిచేయి. స్వరంగ మార్గంలోంచి వెళ్ళు. నీ జగన్మోహిని కనబడితే తనివి తీర కోరిక తీర్చుకో. పెళ్లి పీటలకి చేరకముందే యువరాజు రుద్రదేవుణ్ణి చంపే. ఎలాగూ పెళ్లి పెద్దలం మేమే కదా. కళ్యాణ మంటపం మొత్తం మా మనుషుల చేతుల్లో ఉంటుంది. అంతఃపురంలో నీ చేతుల్లో రుద్రదేవుడు, మంటపంలో మా చేతుల్లో గణపతి దేవుడితో సహా రాజకుటుంబం మొత్తం హతం. ఇక నేనే కాకతీయ సామ్రాజ్య సార్వభౌమ. హరిహర దేవ! యువరాణి వారు, ఇదంతా తొందరే? ముందు వస్తే తొందర అంటారు, ఆలస్యం చేస్తే ఆడవాళ్ల అలంకరణకి ఓ పగలు రాత్రి సరిపోవంటారు. నిజమే, అలంకరణ ఆలస్యం ఈనాడు మా ఆడవాళ్ళది కాదు, మీ మగవాళ్ళదే. మీ మిత్రుడే ఇంకా రాలేదు. మరి నాలాంటి అందగత్తె పక్కన దీటుగా ఉండాలంటే ఎంతటి యువరాజుకైనా ఆ మాత్రం అలంకరణ ఆలస్యం తప్పదు. నా జగన్మోహిని ఇక్కడే ఉంది. ముందు యువరాజుకి నరకం, ఆ పితపే మనకి స్వర్గం. యువరాజా, ఎంత మాయ చేశావు! ఆడదానికి రాజ్యార్హత లేదని 25 ఏళ్ల నుంచి నాటకమాడుతున్నారా? ఇప్పుడు నిన్ను చంపితే నీతో పాటు రహస్యం సమాధైపోతుంది. అదే ఈ ఒక్క మాట బయట చెప్పానా, మొత్తం కాకతీయ సామ్రాజ్యమే కుప్పకూలిపోతుంది.
యువరాజు రుద్రదేవుడు మందిరంలో లేడు. చాళుక్య వీరభద్ర, మనం ఊహించిన 30 తలెత్తింది. అన్ని వైపులా అప్రమత్తం చేయండి. సైనికుల్లారా, ప్రసాదాదిత్య నాయకుడిని హెచ్చరించండి. అయ్యవార్లు, ముహూర్తం దాటిపోతుందంటే కత్తికి బాసికం కట్టేయండి. అనుకున్న వేళకి అనుకున్నట్లు ఈ పెళ్లి జరగాల్సిందే. అదిగో సోదరుడు వచ్చేశాడు. మిత్రమా, ఏం జరిగింది? మరేం లేదు, వేరే దారి గుండా వచ్చాం. గట్టి పిండం, నాగదేవుడి గంటం నుంచి తప్పించుకున్నాడు. ఆశీసుల కోసం కొత్త దంపతులు రాజక్రీడా ప్రాంగణంలోకి వెళుతున్నారుగా. ఆ గోణగన్నారెడ్డి పేరిట మనం సృష్టించే గంటం నుంచి రుద్రదేవుడు ఈసారి తప్పించుకోలేడు. తమరు రాయగజకేసరని బందిపోటు గోణగన్నారెడ్డి మీ వివాహ మహోత్సవం సందర్భంగా ఈ ఏనుగుబొమ్మను కానుగ్గా పంపించాడు. నేరం మనది, నింద గోణగన్నారెడ్డిది. వాడి పేరిట రాజకుటుంబం మొత్తం అంతం. భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా. ఆయన నేను దొంగ దెబ్బతీసుడేంద్రా, నమ్మోల్ తల్ల తాయతో అది నా రక్తంలోనే లేదో. ఎన్నటికైనా రుద్రదేవునితోని నా పోరు ఎదురెదురే. ఏడ జరిగేటది శుభకార్యం, సిందాల్సింది గంధపు సుక్కలు గాని రక్తపు సుక్కలు కావు. అంతకే మిమ్మలను పానాలతో ఈడుస్తున్నా. పోరే, అహోయ్, ఇంకో పారి గోణగన్నారెడ్డి పేరుగిన తప్పుగా వాడిర్రో గుండెల గుంజి గుమ్మానికి ఏలాడగడతా. చాళుక్య, కుట్ర బయటపడాలంటే ఆ గన్నారెడ్డిని కోట దాటనివ్వకండి.
అనంతగిరి అంజన్న శ్రీశైలం మల్లన్న ఏడుకొండల యంకన్న అర్సవలి సూరన్న సింహాద్రి అప్పన్న కొమరలి మల్లేస బేలూరి చెన్నకేస 30 కోట్ల మునులు 70 కోట్ల దేవతలు 60 కోట్ల అయ్యలు సాక్షిగా చెప్తున్నా రుద్రదేవ రాసుకో. ఈ గోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేటిది నీకోసమే. యువరాజు రుద్రదేవుడికి కాకతీయ సింహాసనానికి అసలు శత్రువు గోన గన్నారెడ్డేనని ప్రజలందరికీ ఆనాటి సంఘటనతో స్పష్టమైంది. ఈ గోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేటిది నీకోసమే. చాళుక్య వీరభద్రుడు ఆ బందిపోటు వేట రెట్టింపు చేశాడు. మరోవైపు కాకతీయ కౌటిల్యుడు శివదేవయ్య శత్రువులను తప్పుదోవ పట్టించే తంత్రం పన్నాడు. రాజ్యంలోని చెరుకు పంటంతా కోటలోకి తరలించి అసలు కన్నా గజబలం ఎక్కువని ఎంగిలి విస్తళ్లు అసంఖ్యాకంగా కోట బయట పడవేయించి సైన్య బలం అధికమని నమ్మించాడు. ఈ లెక్కలతో దేవగిరి మహాదేవుడు చిక్కున పడ్డాడు. యుద్ధానికి తడపటా ఇస్తూ దొంగ దెబ్బకి దారి వెతుకుతున్నాడు. హరిహర మురారి దేవుళ్ళారా, ఆ గన్నారెడ్డి కుట్రలో మీ భాగం ఎంతో తేలే వరకు మీ అధికారాలన్నీ రద్దు చేస్తున్నాం. దాంతో హరిహర మురారీ దేవులు ఓ సమ్మోహనాస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారు. మదనిక, యువరాజు రుద్రదేవుడు అన్ని విధాల బలవంతుడు. అతని ఒకే ఒక్క బలహీనత అంతఃపురంలో దాగుంది. ఆ రహస్యం పసిగట్టడానికి వెళ్లిన నాగదేవుడు శవమై తేలాడు. మీరే తేల్చుకుందామంటే అధికారాల్లేని మీరు కోరలు పీకిన పాములు. ముక్తాంబ ఇష్టసఖిగా అంతఃపురంలో అడుగుపెట్టే నేను ఆ రహస్యాన్ని ఛేదిస్తాను. ఆ దండటి కట్టండి. ఓయ్ దండకి తీసి. దండెల నాయకి, ఇది నా సామ్రాజ్యం, ఇక్కడ నీ హడావిడి ఏమిటి? ఇదేంటుదినా, శోభనం గదిలోకి ముందు పెళ్లి కొడుకదా రావాలి. అలా అని శాసనాలు వేయించారా? తాళపత్రాలు రాయించారా? ఓహో, అహోబెల్లం బెల్లం చిలకలు నాకిష్టమని తెప్పించారా? వదినా, కార్యం జరగకుండా పాలు తాగకుండానే ఆరగింపా. నాకిష్టమైన పిండి వంటలు నోరూరిస్తుంటే నేనాగలేను. మీరే కాదు, యువరాజుల వారు కూడా ఆగలేక విచ్చేస్తున్నారు. మాటలు చాలు, మీరిక దయచేయండి. కవచంతోనే వచ్చారు యువరాజుల వారు, శయన మందిరాన్ని కథనరంగం చేస్తారా ఏమి? ఈ శుభకార్యానికి ఇలా వచ్చినందుకు మన్నించు. కాకతీయ ప్రజల శ్రేయస్సు కోసం ఓ ధర్మదీక్ష తలపెట్టాను. అది పూర్తయ్యేంతవరకు స్త్రీని తాకరాదు. అర్ధాంగిగాను వంగీకరిస్తే ఈ దీక్ష కొనసాగిస్తాను, కాదంటే. ఎంత మాట కార్యేషు దాసిని, కాదనేదే లేదు. మీ దీక్ష నెరవేరే వరకు ఈ ఎడబాటును ఆనందంగా భరిస్తాను. రుద్రదేవుడికి తాత్కాలిక ఉపశమనం కలిగినా మరో కొత్త ఉపద్రవం వచ్చి పట్టడంతో కత్తి చేతపట్టి కథారంగంలో వీరవిహారం చేసుకున్నాడు. వేంగి రాజమహేంద్రవరం ప్రాంతాలు కైవసం చేసుకున్న పాండ్య సేనాని కొప్పెరింజింగుడు కళింగ గాంగరాజు నరసింహదేవుడి సేనల్ని తరిమి తరిమి కొట్టాడు.
తెలుగు జాతిని పరాయి పాలన నుంచి కాపాడిన ఈ విజయాన్ని శాసనంగా ద్రాక్షారామం భీమేశ్వరాలయం సాక్షిగా చెబుతున్నా. నా జనం కంట తడి పెడితే మీ రక్తం కళ్ళ చూస్తా. మణిపట్టు, రత్నం పట్టు, సంకుపట్టు, మరకత పట్టు, నేత్రం పట్టు, వీటిలో ఏ పట్టు చీర చూపించమంటారు యువరాణి? ఏ పట్టుతో యువరాజుని ఉడం పట్టులా చుట్టేయగలరో అలాంటి రసపట్టు కావాలి. ఓహో అలాగే, కడితేనేగా ఏ పట్టైనా కట్టు తెలిసేది. అదిగో ఆ భూతిలకం చీర మంచనకి ఇవ్వండి, ఆ వెంజావళి చీర టిట్టిబొక్కి ఇవ్వండి. అది ఈ పట్టు కూడా ఇవ్వండి. ప్రణామములు. హెచ్చరిక, రాణివాసం స్త్రీలందరూ ఉన్న పలానా లోపలికి వెళ్ళండి, వ్యాపారులంతా చేతులు కట్టుకుని మోకరలండి. అక్రమంగా ప్రవేశించిన వేగులు గతిదని వీడి వీపు మీద కత్తితో చెక్కి దేవగిరి రాజ్య సరిహద్దుల్లో పడేసిరండి. కాకతీయుల గుట్టు రట్టు చేస్తుంది. సభాష్ మదనిక, సభాష్. దేవగిరి వేగు అనిపించుకున్నా, ఈ విరోధుల శిరసుల్లాగానే ఆ రుద్రదేవుడి తలతో ఇలా పంతాటాడే రోజు ఎంతో దూరంలో లేదు. ఆ మహాదేవుణ్ణి ఎదుర్కోవడానికి మనం అన్ని విధాలా సంసిద్ధం కావాలి. మహాదేవుడి సైనిక బలగం అపారం. రేపు యుద్ధం అంటూ వస్తే మన దగ్గరున్న మూల సైన్యం తక్కువ. సామంతరాజులు పంపించే సైన్యం మీదే ఆధారపడాలి. సామంతులపై ఆధారపడటమా? ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని కాచు కూర్చున్నారు. ఇప్పటికే చాగి వంశీయులు, హైహేయులు, చోళలు, కొండ పడబడి పరిచ్ఛేదులు, కరుణ ప్రాంత ప్రభువులు స్వతంత్ర శాసనాలు వేసుకుంటున్నారు. అలాంటి వాళ్ల మీద ఆధారపడటం తెలివి తక్కువ పని. అందుకే ప్రతి పౌరుణ్ణి ఒక సైనికుడిగా తీర్చిదిద్ది రుద్రసేనని ఏర్పాటు చేయాలి. అద్భుతమైన ఆలోచన రుద్రదేవ. ఇప్పటినుంచే రుద్రసేన పనులు ఆరంభించు. ఈ బాధ్యత ఇదివరకే నా మిత్రుడు చాళుక్య వీరభద్రుడికి అప్పగించాను. అవును, ఈ సమావేశానికి చాళుక్య వీరభద్రుల వారు రాలేదే? చాళుక్యుల వారికి రుద్రసేన కన్నా ఎవరో శిల్పసుందరి ధ్యాస ఎక్కువైంది. శిలలు శిల్పాలు వెంట తిరుగుతూ మదిరపాన ప్రియులయ్యారు. ఆ అమ్మాయి కనపడితే గాని మళ్లీ మనిషి అయ్యేలా లేరు. మీకు వేరే లక్ష్యమేముంది? అయితే ముందా లక్ష్యాలన్నీ నెరవేర్చుకొస్తా, తర్వాత నీ మెళ్ళో మూడు ముళ్ళు ముక్కుకి తాడు వేస్తా. వచ్చే రథసప్తమి నాటికి సిద్ధంగా ఉండు. జనాలు జుత్తు కత్తిరించుకుంటే బుర్ర సుంకం వేస్తారా? మీకు తలలు గొరిగించడే కాదు, మీ అన్యాయాల్ని శిలాశాసనాలుగా వేయిస్తాం. మీ ప్రభు ఉప్పల సోముడు ఇట్లనే జనాల్ని పీక్క తింటే ఆని తలకాయనే నరుకుతాడు మా అన్న గోన గన్నారెడ్డి నాయకుడు. ఉప్పల సోమ తలగొండ గండ గోన గన్నారెడ్డి. అధికారులు బలవంతంగా తీసుకున్న ఈ సొమ్ముని
మళ్ళా మీకే పంచి పెడుతున్నాం. చాళుక్య వీరభద్రుడు ఇక్కడికే వస్తున్నాడు. చాళుక్య యువరాజుతో పోరాడనికి ఇది తగిన సమయం కాదు. పండ్రి. వెంబడించండి, మీరేం భయపడకండి. మీ సొమ్ము దోచుకుంటున్న ఆ బందిపోటు గన్నారెడ్డిని త్వరలోనే బంధిస్తాం. ఇలాంటి బందిపోట్లని శత్రురాజుల్ని ఎదుర్కోవడానికి రుద్రదేవ యువరాజు ఒక సరికొత్త పథకాన్ని సిద్ధం చేశారు. ఇంటికి ఒక వీరుణ్ణి తీర్చిదిద్ది రుద్రసేన ఏర్పాటు చేస్తాం. యువకుల్లారా, రండి, వచ్చి రుద్రసేనలో చేరండి. మీ భయాలు కష్టాలు అన్ని తీరిపోతాయి. అయ్యా, నలుగురికి నాలుగు తిండి గింజలు పెడదామని ఒక్క పంటేసుకున్న పాపానికి 16 రకాల పండులు వేస్తే మేము బతకలా చావాలయ్యా. యువరాజుల వారు పరిస్థితులు చక్కబడే వరకు పన్నులన్నీ రద్దు చేశారు కదా. మీ శాసనాల్లో రద్దు చేసుకున్నారయ్యా, కానీ ఆ సామంతులు మా ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. ఈ అరాచకాలు ఇలాగే సాగితే ఇంటికి ఒక సైనికుడు రాడు, ఇంటికి ఒక బందిపోటు తయారై ఆ గోన గన్నారెడ్డితో అడుగేస్తాడు. బందిపోటు గోన గన్నారెడ్డి కొల్లగొట్టింది మన ఖజానాలనే కాదు, ప్రజల మనసులని. ప్రజలకు మా పాలనపై ఏర్పడ్డ దురభిప్రాయం పోవాలంటే ఇక నుంచి ఒక్క వరహ మా అనుమతి లేకుండా వసూలు చేస్తే సామంత రాజులతో సహా శిక్షార్హులే. మిత్రమా చాళుక్య వీరభద్ర, మీరు రుద్రసేన పనులు కొనసాగించండి. చాళుక్య వీరభద్రుల వారు రుద్రసేన పని చూసుకుంటుంటే ఆ బందిపోటు గోనగన్నారెడ్డి వచ్చి మా భరతం పడతాడు. ఇప్పటికే 12 మంది సామంత రాజుల్ని అతి క్రూరంగా చంపేశాడు. ఎప్పుడు ఎవరి వంత అని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నాం. ఓ ప్రాంతానికి పాలకులు మీరు, పిరికి పందల్లా మాట్లాడటానికి సిగ్గులేదు. ఆ బందిపోటు వచ్చి చంపేంత వరకు జపం చేస్తూ కూర్చుంటారా? మీరందరూ కలిసి మీ బలగాలతో నల్లమల అడవులని చుట్టుముట్టండి. వెళ్ళండి, వెతకండి, వేటాడండి ఆ కోన గన్నారెడ్డి. మరుపు చూడండి. ఉంటే వైకుంఠం, లేకుంటే ఊకుంఠం. అన్నా, నాకన్నా ఎక్కువ తప్పులు చేసిన సామంతులు ఉన్నారన్నా. ఎంత కోడికి అంత గుడ్డు, ఎంత తప్పుకంత శిక్ష. అన్నా, ఈయన చెప్పి మంచి పని చేసిన ఉన్నా, నేను వెళ్ళి అందరికి బుద్ధి చెప్తా. కోడలికి బుద్ధి చెప్పి అత్తానెవంతోనో పోయిందంట. అవునా, నేనే పాపం ఎరగనన్నా. చేసిన పాపం గోసిలా పెట్టుకుని కాశీకి పోయి హరహరా అన్నాడంట. ఎవరన్నా? నాకేమెరుకురా, సొమ్ములు బాగా బుక్కినావు. నా సొమ్ము నా ఇష్టం. పన్నులు అడ్డ గోలిగే వేసినావు. నా పన్ను నా ఇష్టం. నీకు 4 లెక్కలు చెప్తా. 1, తండాల్లా ప్రజల్ని పీడించినావు. 2, చిన్న పోరగాల మీద చెయ్యేసిన. 4, గమ్ము నుండువా, నా లెక్క నా ఇష్టం. దొరికిపోయావు కన్నారెడ్డి, నిన్ను బంధించి చెరసాలలో వేస్తా. నా చర్యలకి ఆశ్చర్యపోడే తప్ప నన్ను చెరసాల్లో వేసేటోడులే పుట్టలే. వ్యూహంలా చిక్కుకునేకి నేను అభిమన్యుణ్ణి గాను. వ్యూహకర్తల అమ్మమ్మగుడు శ్రీకృష్ణుడు అసంటోణ్ణి. సస్తరా, నా ఎంటొస్తారా? గోనగన్నారెడ్డి తన సైన్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ పశ్చిమాన కోటగిరి రాజులు, దక్షిణాన ముత్తుకూరు నాయక రాజులు, ఉత్తరాన నాగనూరు కాచమ్మ నాయకుడు నుంచి తూర్పున ఉన్న కళింగగాంగుల వరకు తన దారుణ మారణ కాండ కొనసాగిస్తున్నాడు. మన దేశానికి శత్రువులెవరో తెలుసా? ఎక్కడి నుంచో వచ్చి దండెత్తే శత్రురాజులే కాదు,
మనల్ని ఒకరికొకరికి దూరం చేస్తున్న ఈ కులాలు మతాలు ఈ ముప్పు తప్పాలనే కులాంతర వివాహాలు దగ్గరుండి జరిపిస్తున్నాను. ఇది వర్ణ సంకరం కాదు, మన జాతి ఐక్యత, మన దేశ భద్రత. రాజ్యమైనా కోశాగారమైనా ఉన్నది జనం కోసమే, వాళ్ళ సంక్షేమం కోసమే అని నమ్మిన రుద్రదేవుడు శాసనాలకు కూడా అందరి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నెన్నో చేపట్టాడు. వేలాది చెరువులు వాగు కాలువలు తవ్వించాడు. ఈ నేలకి చినుకు విలువ తెలుసు కాబట్టి వాన నీటిని భద్రపరిచాడు. జనం పంట నిజంగానే పండింది. దేశంలోని సరుకులు మోటుపల్లి రేవు నుంచి ప్రపంచం అంతా చేరాయి. రాజులే కాదు రైతులు కూడా కుబేరులవుతారని రుద్రదేవుడు నిరూపించాడు. ఈ జాతి కోసం, ఈ కాకతీయ సామ్రాజ్యం కోసం మా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధం. ఈ క్షణం నుంచి మనమందరం ఒకటే. రుద్రసేనని ఎటువంటి యుద్ధానికైనా సంసిద్ధం చేశాడు చాళుక్య వీరభద్రుడు. ఇలా ఎవరి లక్ష్య సాధనలో వాళ్ళు ముందుకు సాగుతుంటే మదనిక కోట గుట్టు ఒక్కొక్కటిగా పసిగట్టి దేవగిరి మహాదేవుడికి అందిస్తుంది. శత్రు దుర్భేద్యంగా నిర్మాణమైన 7 కోటలను దాటి పగవాడు కూడా లోపలికి రాలేడేమో కాని కోట గుట్టు మాత్రం 7 కోటలు దాటి విహంగంలా దేవగిరికి చేరు. కాకతీయ సైన్యం అసలు లెక్కలివ్వా. ఇన్నాళ్లు తప్పుడు లెక్కలు ప్రచారం చేసి మసిపూసి మారేడుకాయ చేశాడా శివదేవయ్య. మహాదేవుడికి ఈ మర్మం చాలు. ఆ 7 కోటల్ని నేలమట్టం చెయ్యడం. మనం చెప్పిన మాట మనం నిలబెట్టుకున్నాం. మరి తనేది? రథసప్తం వెళ్లిపోయి వారమైంది. మొన్న తను వచ్చినప్పుడు కూడా ఇలానే సకలించావు కదూ. మిత్రమా, ఇదేంటి ఒంటరిగా వచ్చావు? అంగరక్షకులేరి? నీ ప్రేమ ముదిరి పిచ్చిగా మారిందని అందరూ చెప్తుంటే ఆ సంగతి ఏంటో తెలుసుకుందామని స్వయంగా వచ్చాను. నీకేం మిత్రమా, ముక్తాంబను పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నావు. మరి నేనే ఒంటికాయ సొంటి కొమ్ముగడలా ఇలా పడున్నా. ఏదైనా సరైన సమయానికి వచ్చావు. నా ప్రియురాలు వస్తుంది, తన పెద్దవాళ్లతో మాట్లాడి నువ్వే నా పెళ్లి చేయాలి. చేయాలంటే నువ్వొక పందెం గెలవాలి. నా మిత్రుడు ప్రేమ మైకల్లో పడి ఖడ్గ విద్యా నైపుణ్యం మర్చిపోలేదని నిరూపించాలి. ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ల మాట వినాలి. అయితే నిన్ను గెలిచి నేను వలచిందని చేపడతా. రుద్రదేవా, ఒక్కసారి ముక్తాంబను చూడు. ఈ ఉపవాస దీక్ష ఇలాగే కొనసాగితే తన ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు వైద్యులు. కవచాలు మోసి మోసి భారంగా ఉంది. ఈ బరువు తొలగించుకోవాలి. కాస్త సాయం పట్టవు? అయ్యో, చెట్లకి కూడా కళ్ళుంటాయంటారు. తీస్తే ఇన్నాళ్ళు దాచిన మీ జన్మరాశిని బయటపడిపోదు. అంటే ఈ రహస్యం నీకు తెలుసా?
ఎప్పుడు తెలిసింది? నిశ్చితార్థం రోజున. ఆడదాన్ని మరో ఆడదాని స్పర్శ నాకు తెలీదా? పెళ్లికి ముందే తెలుసా? తెలిసి తెలిసి ఎందుకు తల వంచుకుని తాళి కట్టించుకున్నావో. మీరు తలెత్తుకుని ఉండడానికి నాకు నేనే కట్టించుకున్న రక్షాబంధనం ఇది. ఇదేదో పెద్ద త్యాగం అనుకోవడం లేదు. త్యాగం అంటే మీది. మీరు మోసేది కేవలం కవచాల భారం కాదు, ఈ రాజ్య భారం. కాపాడుకుంది మిమ్మల్ని కాదు, కోట్లాది మంది ప్రజలని. ఎంత బాగా అర్థం చేసుకున్నావో. నీ ముందు చూపుకి తల వంచుతున్నాను. ఈ క్షణం నుంచి నిన్ను నా బిడ్డగా స్వీకరిస్తున్నాను. నీ జీవితం నిస్సారం కాకుండా నీకు పెళ్లి జరిపిస్తాను. చాళుక్య వంశస్థుడు నీకు తగినవాడు. నా వివాహం సరే, మరి చాళుక్య వీరభద్రుల వారితో నీ పెళ్ళెప్పుడు? ఈ జన్మ ప్రజల కోసం, వచ్చే జన్మ నీ కోసం. అందమైన ఆత్మవంచన. నన్ను ప్రేమించట్లేదని గుండె మీద చేవేసుకుని చెప్పు. బదులిచ్చే ధైర్యం లేక నీకు నువ్వే అన్యాయం చేసుకుంటున్నావు. నీ జీవితం కన్నా, నీ వ్యక్తిగత సంతోషాల కన్నా, మన స్నేహం కన్నా, మన ప్రేమ కన్నా నీకు ఈ ప్రజలే ముఖ్యమైనప్పుడు నా మనస్సుని ప్రేమని చంపుకుని నీతో కలిసి ఉండలేను. సెలవు. ఈ జీవితానికి పెళ్ళనేది లేదు. ఎప్పటికీ రుద్రదేవుడిగానే మిగిలిపోతాను. కాకతీయ ప్రజల కోసం ఈ సుఖ సంతోషాలనే వదులుకుంటున్నా. మీలాంటి స్త్రీమూర్తిని కల్లారా చూస్తున్నందుకు, కలిసి జీవిస్తున్నందుకు నా జీవితం ధన్యం. నా గురించి బెంగ పెట్టుకోవద్దు. మీ కర్తవ్య దీక్షలో మీరుండండి. ఏ మగాడి పేరు వింటే కాకతీయ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారో, ఏ మగాడి పేరు వింటే మీలాంటి వాళ్ళు నిద్రలో సైతం ఉలిక్కిపడి లేస్తారో, ఆ మగాడు రుద్రదేవుడు. మగాడు కాదు, ఆడది రుద్రమదేవి. ఇరవై ఐదేళ్లుగా ఎంత మోసపోయాం గణపతి దేవా! ఇప్పుడు చూడు బ్రహ్మాండం ఎలా బద్దలు కొడతామో. ముందు ఈ బ్రహ్మాండం మీ ముందు బద్దలు కొట్టిన మదన్నిక్కకి కేవలం ఈ నగలతోనే సరిపెడతారా? నువ్వా మహాదేవుడి మనిషివని ఆలస్యంగా తెలుసుకున్నావు. వేగువే అయినా
ఎవరో ఒకరి వైపే ఉండాలి. ఇద్దరిని ఓడుకోవాలని చూస్తే ఇదే గతి. ఈ బ్రహ్మాండ రహస్యమే మా బ్రహ్మాస్త్రం. శివదేవయ్యా అభిముఖంగా ఆశీనులై అభివాదం చేద్దామనుకుంటున్నారు. దాయాదులు కదా. గణపతిదేవ చక్రవర్తుల వారు ఈనాడు ముఖ్య ప్రకటన చేయదలుచుకున్నారు. ప్రకటన ఏంటో? మరో కొత్త గుడి కట్టిస్తున్నారా? కోటగోడ తలుపులు బిగిస్తున్నారా? హద్దులు మీరకుండా చక్రవర్తుల వారి సందేశం వినండి. చిత్తం సెలవివ్వండి. ప్రియమైన ప్రజలారా, సామంతులారా, నాతో పాటు పట్టోద్ధృతుడిగా రాజ్యపాలనలో పాలు పంచుకుని కాకతీయ వైభవాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన రుద్రదేవ యువరాజుకి సార్వభౌమ పట్టాభిషేకం తలపెట్టాం. భావి కాకతీయ సార్వభౌమ రుద్రదేవ. ఏమన్నారు? రుద్రదేవుడికి పట్టాభిషేకమా? యువరాజు మహారాజవుతాడా? అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? సభా మర్యాదని పాటిస్తే మేము చెప్పాల్సింది పూర్తి చేస్తాం. మర్యాద ముందు మీ మర్యాదలు మీరు కానివ్వండి, ఆ తర్వాత మేం చేయాల్సిన మర్యాదలు చాలానే ఉన్నాయి. ఇన్నాళ్ళు మీరు రుద్రదేవుడిగా ఆరాధిస్తున్న యువరాజు పురుషుడు కాదు, స్త్రీ. పుట్టుకతో స్త్రీ రుద్రమదేవి. స్త్రీని పురుషుడిగా ప్రకటించింది ప్రజల శ్రేయస్సు కోసం, మన దేశ భద్రత కోసం, కాకతీయ సుపరిపాలన భావీ తరాలకు అందించడానికి రుద్రమదేవి రుద్రదేవ యువరాజుగా పెంచబడ్డారు. మిమ్మల్ని కన్న బిడ్డలా పాలించిన, కాకతీయ కాలాన్ని స్వర్ణ యుగం చేసిన రుద్రమదేవికి కార్తీక పౌర్ణమి రోజున ఘనంగా పట్టాభిషేకం చేసి మన కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఇంతటితో సభ ముగిసింది. ముగిసింది సభ కాదు, మీ వారసత్వం. రుద్రదేవుడు గుట్టు కోట దాటిందని ముందే పసిగట్టిన శివదేవయ్య రహస్యం తానే బయటపెట్టి ఊహించని రాజతంత్రం ప్రయోగించాడు. 25 ఏళ్ల నుంచి పెట్టుకున్న ఆశలు చిటికలో పటాపంచలు చేశావు శివదేవయ్య. ఎంతటితో అయిపోయిందనుకున్నావా? ఇల్లలగ్గానే పండగ కాదు, ప్రకటన చెయ్యగానే పట్టాభిషేకము కాదు. చూద్దువు గాని మా ప్రతాపం. చనిపోవడమే మేలు. అసలు ఆడని ఉండవలసిన స్థానంలో ఉండకపోతే ఎన్ని మహాయుద్ధాలు జరిగినాయో మనకు తెలియదా? రామరావణ యుద్ధం జరిగినా, కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగినా కారణం ఎవరు? ఆడది కాదా? నిన్న నాయకురాలు నాగమ్మ పలనాడునే వల్లకాడుగా మార్చింది. మళ్లీ అలాంటి నాశనం ఈ రాజ్యంలో సృష్టించవద్దు. శివశక్త్యా యుక్త్యో యది భవతి శక్త ప్రభవితం.
స్త్రీ శక్తి లేకపోతే ఎక్కడ శక్తిహీనుడనవుతానోనని ఆ శివుడే భార్యకి అర్ధభాగమిచ్చాడు. దేవుడిలోనే సగమైన స్త్రీమూర్తి సింహాసనం అధిరోహిస్తే తప్పేంటి? ఏ ఆడది ఎందులో తక్కువ? అయినా రావణ కష్టానికి కారణం సీత కాదు, రావణాసురుడు. కురుక్షేత్ర ప్రళయానికి కారణం ద్రౌపది కాదు, కౌరవులు. ఆడదాన్ని అవమానించిన ప్రతి ఒక్కరు వాళ్ల వినాశనం వాళ్లే కొని తెచ్చుకున్నారు. ఈ పుక్కిటి పురాణాలతో మా నోళ్లు మూయించలేరు మహామంత్రి. పురాణాలని కొట్టేసినా చరిత్రను చెరిపేయగలమా ఉప్పల సోమ? తల్లి పేరిట వంశాన్ని నిలిపి అమరావతిని పాలించిన తోలి తెలుగు చక్రవర్తి గౌతమి పుత్ర శాతకర్ణిని మర్చిపోయారా? ఏ మీరు కళ్ళార చూసిన రుద్రమదేవి పాలన చూసి కూడా మీకు కనువిప్పు కలగలేదా? పన్నులు రద్దు చేసింది, ముందు చూపుతో వ్యవసాయానికి చెరువులు తవ్వించింది, వ్యవసాయ శాస్త్రం అందరికి అందేలా చేసింది, ఆడవాళ్ల కోసం ప్రసూతి వైద్యశాలలు ఏర్పరిచింది, సుఖశాంతు సుఖ సౌభాగ్యాలు మీ ముంగిట్లో నిలబెట్టింది. ఇది రేపటి చరిత్ర, భావీ తరాలకి స్ఫూర్తి. విక్రమార్క శఖం శాలివాహన శఖం లాగా రుద్రమదేవి శఖమని జనం మాట్లాడుకుని తీరుతారు. హరిహర మురారి అంబదేవుల్లారా, వేల సంవత్సరాల తరువాత మిమ్మల్నో నన్నో చరిత్ర గుర్తుంచుకుంటే అది కేవలం ఆడదైన రుద్రమదేవి కారణంగానే. ప్రజల్లారా, కొత్త చరిత్రకి నాంది పలికే సంధియుగంలో ఉన్నా. నిన్నటి దాకా రుద్రదేవ యువరాజుకు జేజేలు పలికిన ఈనోళ్లే ఎందుకు ఈనాడు రుద్రమదేవికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి? ఎందుకు? ఆడది కాబట్టి. ఈ రాజ్యాన్ని పాలించేది ఆడది అని తెలియగానే మా పంటల్ని తగలబెట్టారు, మా ఇళ్ళని దోచుకున్నారు. ఆడవాళ్ళు బయటికి రావడానికి భయపడుతున్నారు. రాజ్యమంతటా జైన వసతుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎందరో జైన గురువుల్ని హతమార్చారు. అది కొందరి కుట్ర. కుట్రే అయితే రుద్రదేవ యువరాజుగా ఉన్నప్పుడు జరగని కుట్రలు ఇప్పుడెందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే మగాడంటే భయం, ఆడదంటే చులకన. ఈ భయంతోనే కదా మీరు పాతికేళ్ల నుంచి ఈ నిజాన్ని బయట పెట్టలేకపోయారు. ఇంతకాలం గణపతి దేవ చక్రవర్తి సార్వభౌమత్వాన్ని అంగీకరించిన మాకు కాకతీయ సామ్రాజ్యం మీద నమ్మకం పోయింది. మా సామంత రాజ్యాన్ని మేమే పాలించుకుంటాం. మా కమ్మ నాడిక నుంచి స్వతంత్ర రాజ్యం. మా మురికి నాడిక కాకతీయ సామ్రాజ్యానికి కప్పం కట్టదు. మా పాకనాడు కూడా ఇక స్వతంత్ర రాజ్యమే. ఒక ఆడదానికి జేజేలు పలుకుతూ బతికితే మా రేనాడు పొరువై కావాలి. రాజులారా, నేను రాజ్యాకాంక్షతో రుద్రదేవుడిగా సింహాసనాన్ని కోరుకోలేదు. ప్రజా శ్రేయస్సు కోసం ఈ బాధ్యత స్వీకరించాను. ఏ తెలుగు జాతి రక్షణ కోసం మీరు నిర్ణయం తీసుకున్నారో అది నెరవేరేంత వరకు నేను రుద్రదేవుణ్ణి. రుద్రదేవ యువరాజుగా నేను చేసిన పనుల కన్నా రుద్రమదేవిగా నా ఆడపుట్టుకునే మీరు లెక్కిస్తున్నారు. ఇంటిని చక్కదిద్దుకునే ఆడది రాజ్యాన్ని సరిదిద్దలేదా అని మిమ్మల్ని అడగను. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మీ అసలు సమస్య నేను ఆడదాన్ని కావడమే అయితే, నేను లేకపోతే మీకు ఏ సమస్య లేదనుకుంటే నాకీ సింహాసనం వద్దు. ఇన్నాళ్ళు నేను రుద్రదేవ యువరాజుగా ఉండడం మీ దృష్టిలో తప్పైతే అందుకు ఏ శిక్షకైనా నేను సిద్ధం. పెద్దలు ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తారు.
ఏ ధర్మశాస్త్రం తిరగేసినా రుద్రమదేవి చేసిన తప్పుకి తగిన దండన మరణ శిక్ష. కానీ ఆడది కాబట్టి నగర బహిష్కరణ విధించటమైనది. రాజభోగాలు వదిలి సాధారణ స్త్రీలా జీవితం గడపాలి. ఆయుధం చేపట్టకూడదు. శిక్ష వెంటనే అమలు జరగాలి. పాతికేళ్ల క్రితం ఏ ప్రమాదాన్ని ఊహించి ఇదంతా చేశాము. ఆ ప్రమాదం ఇప్పుడు ప్రళయంలో ముంచుకొస్తుంది. అందరినీ ఇంతకాలం వాడించిందా? ప్రపంచం మొత్తానికి తెలిసిన కాకతీయ రహస్యం ఇప్పుడా ఈ మహాదేవుడికి తెలిసేది? మదనిక కూడా ఇంత ద్రోహం చేసిందా? ఇదా మీ వేగుల నిర్వాకం. ఖడ్గానికి రక్త తర్పణం జరిగింది. కాకతీయ సామ్రాజ్యంపై జరిగే ఈ దండయాత్ర ఆ కురుక్షేత్ర సంగ్రామాన్ని మరిపించాలి. అశోకుడి కళింగ యుద్ధంలోని శవాల గుట్టని మించాలి. సైనికులారా, పూరించండి సమర శంఖారావం. సరైన సన్నిధికే చేరుకున్నాం. ఎల్లరికీ అమ్మ ఎల్లమ్మ ఏకవీరాదేవి. పాపం కన్న కొడుకు పరశురాముడికే తలర్పించిన తల్లి త్యాగమయ్యి. నువ్వు అంతేగా, నీ జనం కోసం సర్వస్వం పోగొట్టుకున్నావు. ఏకశిలానగర రాణివి ఏకవీరాదేవి ఉడికి చేరుకున్నావు. యుద్ధంలో గాయాలు సహజం. ఇది శత్రువు చేసిన గాయం కాదు, నమ్మిన నీ వాళ్ల వెన్నుపోటు. రా, మా నిడవత్తి పురులు వెళ్ళిపోదాం. నా గుండెలో సింహాసనం వేసి నిన్ను మహారాణిలా కూర్చోబెడతా. అత్తారింటికి పంపించాలనుకుంటే నా తండ్రి నన్ను ఆడపిల్లగానే పెంచుండేవారు. మా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చిందే ఈ జనం కోసం. నా తండ్రి ఆశయం నెరవేర్చాలి.
ప్రజల జీవితాలు కళకళలాడాలి. ఎదుటి వాళ్ళు కత్తులు దూసిన వాళ్ళని ప్రేమించడమేనా? నీకంటూ ఓ జీవితం లేదా? నిన్ను నువ్వు ప్రేమించుకోవా? నన్ను ప్రేమించేందుకు నువ్వున్నావుగా, చాలు. అయినా రుద్రమదేవిని ఓరుగల్లుని ఎవరూ వేరు చేయలేరు. ముచ్చటేస్తుంది నీ మాటలకి. సబాష్, ప్రతి వీరుడి విజయం వెనక ఒక స్త్రీ ఉన్నట్లే నీలాంటి వీరనారి వెనక నేనుంటా. చెప్పు, ఏం చేయమంటావు? నా సైన్యంతో హరిహర మురారిదేవులపై దండెత్తమంటావా? ఇంకా సింహాసనం మీద నా తండ్రే ఉన్నారు, ఆ సంగతి మర్చిపోవద్దు. ఇంటి దొంగలని మించిన ముప్పు మరొకటుంది. మన కాకతీయ సామ్రాజ్యాన్ని కబళించడానికి వస్తున్న దేవగిరి మహదేవ నాయకుణ్ణి పడమటి దిశగా ఎదురెళ్లి అంటుకో. పొలిమేర దాటి రానివ్వకుండా పోరాడు. వాడి పొలికేకలు నీ చెవిన పడతాయి. ఇప్పుడు మనం దేవగిరి శత్రువుల కన్నా దాయాదుల కుట్ర గురించి అప్రమత్తం కావాలి. మీ ఆట కట్టింది అన్నగారు. రాజమందిరంలోని స్వరంగ మార్గం కూడా బయటపడింది, అదే మహదేవుడి సైన్యానికి రాజమార్గం అవుతుంది. శత్రులతో చేతులు కలుపుతావా? సింహాసనం కోసం తలలే తీస్తాం, ఇక చేతులు కలపడాలు కాళ్లు పట్టుకోవడాలదేముంది. శివదేవయ్య, మా అసలు శత్రువు నీ బుద్ధి బలమే. కత్తికి పని లేకుండా గుండాగి చచ్చాడు. ఈ శవాన్ని తీసుకెళ్లి అగర్తలో ముసళ్ళకి ఆహారంగా పడే. గెలిచిన వాడితే ఈ కాకతీయ మహాసామ్రాజ్యం. సింహాసన వ్యామోహంతో సామంతరాజులు తమ పట్టు నిరూపించుకోవడానికి ఒకరిపై ఒకరు కత్తులు దూశారు. మరోవైపు దోనగన్నారెడ్డి గండం ఎటూ పొంచే ఉంది. దాంతో కాకతీయ సామ్రాజ్యమే కూకటి వేళతో కదిలి ఛిద్రమయ్యే ప్రమాదం. అమాయక ప్రజల రక్తపు ధారలతో తెలుగు నేల కుమిలిపోతుంది. ఆడదంటే అబల అనుకుని దూరం చేసుకున్న ప్రజలు అంబలా కాపాడుతుందని తెలుసుకోలేకపోయారు. హఠయోగంతో ప్రాణాలు నిలుపుకున్న శివదేవయ్య కళ్ళు తెరవుగానే కనపడ్డ కఠోర జనమంతా రుద్రం వెనకే ఉన్నారు. మీరు బతుకుంటే నేను మళ్ళీ కలుస్తాను. కత్తి చేత పడితే రుద్రమదేవి 1000 మందిని ఉన్న పలానా నరుకుతుంది. ఎలా ఆపాలి ఆ రుద్రమని? ఉన్నాడు. ఆ రుద్రమని ఆపగలిగే ఆ గర్భశత్రువు మహాదేవుడు. స్వరంగ మార్గం తెరిపించు, మహాసంగ్రామానికి దారి చూపించు. Thank you.
కోట గోడలంటే ఏమిటో అనుకున్నాను. రాతి కోటని పగలు కొడితే రాళ్ల వర్షమా, కంపకోట దాటితే మంటల్లో మాడిపోవడమా? ఏం కట్టించింది అమ్మో? ఈ ఐదో కోట ఏం చేస్తుందో? కంగారు పడకు తమ్ముడు, ఇది కంచుకోట, మనం ఉన్నాం కదా. ఇప్పుడు రుద్రమదేవి ఆట ఎలా కట్టిస్తానో చూడు. ఇక ఈ రుద్రమ ఆట ఎవడు కట్టిస్తాడు? వచ్చేశాడు తమ్ముడు, రుద్రమదేవి పనిపట్టే బందిపోటు గోణ గన్నారెడ్డి వచ్చేశాడు. కాకతీయ కురుక్షేత్రం పటాక స్థాయికి వచ్చింది. మనమందరం రాజీ పడ్డాం. సరే, ఇప్పుడు మనం ఎవరితో చేతులు కలపాలి? మనం ఎవరితోనూ చేతులు కలపడానికి రాలేదు పులసోమ. అందరి చావు కళ్ళారా చూసే దానికి వచ్చినాము. గోరగన్నారెడ్డి చేతుల్లో రుద్రమదేవి, మహాదేవుడి చేతుల్లో గోరగన్నారెడ్డి, హరిహర మురారి దేవుల చేతుల్లో మహాదేవుడు. చచ్చాక మిగిలిన వాడి మీద కత్తి దోస్తాం. యుద్ధంలో ఎవడు ఎంత మొనగాడన్నది లెక్క కాదు. చివరి దెబ్బ ఎవడు కొడతాడో వాడిదే గెలుపు. గద్ద పావుని తన్నుకుపోయినట్టు గోణ గన్నారెడ్డి రుద్రమదేవి ప్రాణాలు ఎగరేసుకుపోతాడు.
రక్తంలో ఊపిరున్నంత దాకా రుద్రమ్మ మీద ఏముని నీడ కూడా పడనీయా. ఓరుగల్లు భద్రకాళికి కురవి వీరభద్రుడు తోడైనట్లు ఈ రుద్రమ్మ దేవికి గోన గన్నారెడ్డి జతైలో దేవిరో. గన్నారెడ్డి రుద్రమ్మ ఒకటే అంటే ఇక మనం తెల్లజెండాలు తెలుసుదే. నివ్వెరబో చూస్తున్నారు ఇంద్రా, రుద్రమ్మని సంపేటందుకో గద్దె దించేటందుకో గోనగన్నారెడ్డి శత్రువుల తొత్తు కాదు, కాకతీయ ప్రజల సొత్తు. ఈ రాజ్యాన్ని కబలించాలని కుట్ర చేసిన ఒక్కొక్క సామంతరాజుని బయటికి వెళ్ళి నరుక్కుంటూ వచ్చిన మీరందరూ కలిసి బలపడకూడదనే ఆ దిన అనామిక పెళ్లి ఆపిన కోశాగారాల మీ సొత్తుని కొల్లగొట్టి మీరు సొంతంగా సైన్యాలు ఏర్పాటు చేయనీకుండా అడ్డం దలిగిన గదే సొత్తు 7 కోట గోడలు నిర్మించిన లంకె బిందులుగా తిరిగి ఇచ్చిన రుద్రమ్మకి సైన్య బలం పెరగాలనే ప్రతి యువకుడిని నా లెక్క తయారు చేసిన బందిపోట్ల కాదు రుద్రసేన సైనికుల. రుద్రమ్మ జన్మ రహస్యం అంతఃపురం బయట తెలిసిన మొదటి మనిషిని నేనే. ఆ రహస్యం బయటకు రానియకుండా మీ బామ్మది నాగదేవుని కుతికెగో సంపింది నేనే. రుద్రమ్మ కుటుంబాన్ని అంతం చేద్దామని మీ కుట్రని పట్టాపంచలు చేసి రాజ్యాన్ని నిలబెట్టిన పోటనేటిది మీరేసిన తొల్లముద్ర కాదురా. బాధ్యతలు అప్పగిస్తూ రాణి రుద్రమ్మ వేసిన రాజ్యం ముద్ర. ఇంత కపట నాటకమా? ద్రోహం, మోసం. యుద్ధం ఎలా చేయాలో శత్రువే హెచ్చరిస్తాడు, ఎలాంటి ఆయుధాలు చేపట్టాలో ఆ శత్రువే నిర్ణయిస్తాడు. మీ కుట్రలకు నేరాలకి ఇదే సరైన సమాధానం. కాకతీయ పౌరుషానికి వజ్ర ఖచ్చిత రక్షాకవచమేరా ఈ గోనగన్నారెడ్డి. ఇప్పటికి చాలా సార్లు మాయి చేసి బయటపడ్డా. మా నాన్న చేతిలో మీ నాన్న కుక్క చావు చచ్చాడు. నిన్ను నేను చంపి అనామికను ఉంచుకుంటా, తరువాత రుద్రమదేవిని కూడా. గమ్మనుండవా. రుద్రమ్మ చేతుల మీ ఇద్దరు సావు రాద్దామనే ఇయాల్టి దాకా ఇడిసి పెట్టిన రుద్రమ్మ ఇల్లు మీ వంతు. మరణ ముహూర్తం మాకు కాదు, నీకే. రుద్రమ్మ కాచుకో.
నేనే చంపేయొచ్చు కదా. కాకతీయ వంశానికి ఆగర్భ శత్రువు దేవగిరి మహాదేవుడు. కాని నేను సంపుడు నాకు పెద్ద లెక్క కాదు. కాని ఏ మగపిల్లగాడు పుడితే తమని కాపాడతాడని కాకతీయ ప్రజలు కలలు కన్నారు. అది ఒక ఆడవిల్లైనా నెరవేర్చగలదని, స్త్రీ సామర్థ్యం తక్కువ కాదని జనం తెలుసుకోవాల్సిన క్షణమిది. అంతకే రుద్రమ్మే ఆ సంపాలి. ఓ చరిత్ర కావాలి. నా కన్న తండ్రి చూడాల్సింది నీ శవాన్ని కాదు, నీ పరాభవాన్ని. మోగించండి విజయభేరి. రుద్రదేవుడిగా నీ ఆయుష్ నువ్వే అంతం చేసుకున్నావు, రుద్రమదేవిగా నీ ఆయుష్ నేను ముగిస్తాను. యుద్ధం అనేది రెండు సైన్యాల మధ్య జరగాలి, ఇద్దరు రాజులు తలపడాలి, అంతేగాని రెండు దేశాల ప్రజల మధ్య కాదు. మహామంత్రి, ఆలస్యం చేయకుండా వీడిని కత్తికోకుండగా నరకేమంటారా? వీరభద్ర, పరాభవం గణపతి దేవులదైతే ప్రతీకారం రుద్రమదేవిది. ఎవరి మీద నీ పగ? సాటి భారతీయుల మీద? మనలో మనం రాజ్య విస్తరణ కోసం కొట్టుకు చేస్తుంటే ఈ దేశం ఏమవుతుంది? మన అనైక్యత చూసి అలెగ్జాండర్ నుండి మహమ్మద్ గజ్నీ వరకు విదేశీయులు దండెత్తి వచ్చారు, మన సంపద దోచుకుపోయారు. చివరికి బానిసైన కుతుబుద్దీన్ ఐబక్ పాలన భరించాం. ఎన్నాళ్ళిలా? గతం నుంచి మనం నేర్చుకునేది ఉండదా? మహాదేవా, ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ములైతే ఒకే నది నీళ్లు తాగి బతికేవాళ్ళం. అన్నదమ్ములం అక్కా చెల్లెళ్ళం కాలేమా? మనం ప్రభువులమయ్యింది మన ప్రజల్ని సుఖశాంతులతో ఉంచడానికి. ఇన్నాళ్ళు నా తండ్రికి క్షమాభిక్ష పెట్టారని అహంకారంతో అవమానించారు. ఈరోజు అందరి ముందు నేను నీకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నాను. జయ హో రాణి రుద్రమదేవి. మహాదేవా, ఏం ఏ గుర్లాడినవా నువ్వు? అడుక్కునే అడుక్కునే అలిచిపోయిన బిచ్చగాని బొచ్చిలా పిడుగుపడ్డట్టు ఏం గతొచ్చినా నీకు? సంపి బొందబెట్టుడుగన్నా, క్షమించి ఇడసబెట్టుడే పెద్ద శిక్ష. రుద్రమ్మ, జనాలతోనే ఉంటా కావలి కాస్తూ ఉంటా. సింహాసనం కాదనుకుని సామాన్యుల కోసం సైన్యంలా నిలబడుతున్నావు. సాహో గన్నారెడ్డి, గోన గన్నారెడ్డి. ఇది సమయం కాదు. సంతానాన్ని కనడానికే ఆడమ్మగా తేడా ఉంటుంది, కాని సంచలన విజయాన్ని చరిత్రను మాత్రం లింగభేదం లేకుండా ఎవరైనా సృష్టించగలరు. ఆత్మస్థైర్యం అంకిత భావం ఉంటే చాలన్నది మార్కోపోలో మాటలతో స్పష్టమైంది. మొన్న యుద్ధంలో మనం ఓడిపోయింది మీకు మగబిడ్డ లేక కాదు, ఉన్న కుమార్తెలను మీరు వారసులుగా తీర్చిదిద్దలేదు. మన ఇటలీ దేశానికి హిందూ దేశం సరికొత్త దారి చూపించింది. కాకతీయాంధ్రుల అడుగుజాడల్లోనే మనము నడుద్దాం. నా కుమార్తె నా వారసురాలు.
చీనీ దేశంలో కొత్తగా కనుగొన్న కాగితం అద్భుతం కాదు మార్కోపోలో. దానిమీద నువ్వు రాసే రుద్రమదేవి విజయ ప్రస్థానం మహాద్భుతం. సెల్యూట్ టు రాణి రుద్రమదేవి. జయహో రాణి రుద్రమదేవి. రుద్రమదేవి జైత్ర యాత్ర ఇంతటితో ముగిసిపోలేదు. వీరుడు ధీరుడు రుద్రమ వీర ప్రతాపానికి వారసుడు ప్రతాపరుద్రుడు.